హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. 4 బంగాళదుంపలు తీసుకున్నాను. 4 బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి తీసుకుని పైనున్న పొట్టును మొత్తం తీసేస్తున్నాను. దుంపలన్నింటికీ పొట్టు తీసి రెడీ చేసి పెట్టుకున్నాను. మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంపలన్నింటినీ తురుముకుంటున్నాను. మరీ సన్నగా తురుముకోకుండా కొద్దిగా లావు లేయర్స్ వచ్చేలాగా తురుముకోవాలి. దుంపలన్నింటినీ ఇలా తురుముకున్న తర్వాత 4 స్పూన్ల బియ్యం పిండి వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా పిసికినట్టు కాకుండా పైపైన లేయర్స్ కు పట్టేలాగా ఇలా చూస్తున్నారు కదా, కొద్దిగా మర్దన చేసినట్టుగా పిండిని పట్టించాలి. బంగాళదుంప తురుముకు బియ్యం పిండి పట్టించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుంటున్నాను. పసుపు మొత్తం పట్టించిన తర్వాత టీ వడగట్టే జాలి ఉంటుంది కదా, ఆ జాలి తీసుకోవాలి. మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంప తురుమిని ఇలా సన్నటి లేయర్స్ లాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకే చోట ముద్దలాగా వేయకుండా జాలి రౌండ్గా ఇలా వేసుకోవాలి, వలలాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సన్న సన్నటి లేయర్స్ తో లోపల గుంత వచ్చి వలలాగా రెడీ చేసుకోవాలి. చిన్న సైజు ఉన్న ఒక టీ గ్లాస్ తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న జాలి మధ్యలో టీ గ్లాస్ ను పెట్టుకుని సన్న సన్నటి బంగాళదుంప లేయర్స్ జాలిని దాటుకుని బయటికి వచ్చినేటి ఉంటాయి కదా, గ్లాస్ ను మధ్యలో పెట్టిన తర్వాత వాటిని లోపలికి తోసి సరిసమానంగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్నాక్స్ రెడీ చేసుకోవడానికి జాలిలో గ్లాసు పెట్టి రెడీ చేసుకున్నాము కదా, గ్లాస్ తో సహా మనం ఆయిల్లో పెట్టుకోవాలి. గ్లాసు పైకి లేవకుండా ఒక కట్టెతో గాని ఇలా గరిటెతో గాని కొద్దిగా నొక్కినట్టుగా పట్టుకోవాలి 1 నిమిషం పాటు. 1 నిమిషం తర్వాత మనం నొక్కి పట్టుకున్న గరిటెను తీసేస్తున్నాను. గరిటెను తీసేసిన వెంటనే గ్లాసును తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు జాలి గరిటెను 2 సార్లు ముంచుతూ తేల్చడం వల్ల బాగా డీప్ ఫ్రై అవుతుంది. డీప్ ఫ్రై అయిన వెంటనే బయటకు తీసి 1 స్పూన్తో గానీ కత్తితో గానీ కదపగానే ఈజీగా వచ్చేసింది. చూసారా, అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంప తురుమును టీ వడగట్టే జాలిలో ఇలా సన్నటి లేయర్స్ లాగా వేసుకోవాలి. ఒకే చోట కుప్పలాగా వేసుకోకుండా ఇలా సన్నటి లేయర్స్ లాగా వేసుకుని మధ్యలో గ్లాసును పెట్టి బయటికి ఉన్న బంగాళదుంప తురుమును లోపటికి తోసి సరిసమానంగా చేసుకోవాలి. రెడీ చేసుకుని ఆయిల్లో పెట్టుకుని పైనుంచి 1 గరిటెతో ఇలా నొక్కినట్టుగా 1 నిమిషం పాటు చేసి 1 నిమిషం తర్వాత గరిటెను గ్లాసును తీసేయాలి. 1 నిమిషం పాటు ఆయిల్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నింటినీ రెడీ చేసి తీసుకున్నాం. చాలా చక్కగా అందమైన బంగాళదుంప బుట్టలన్నీ రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకున్న బంగాళదుంప బుట్టలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను, సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేస్తున్నాను. పైనుంచి కొద్దిగా చిల్లీ సాస్ వేస్తున్నాను. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఎక్కువ హడావుడి లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇలా తయారు చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆలు బుట్ట స్నాక్స్ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.